మాదాపూర్లో జరిగిన 21వ జీఎస్టీ కౌన్సిలింగ్ వ్యతిరేకంగా సిపిఐ నేతలు ఆందోళన చేశారు. కౌన్సిలింగ్ ను అడ్డుకునేందుకు సిపిఐ నేతలు ప్రయత్నించారు. రోడ్డుపై ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిపిఐ నేత నారాయణ్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ చేనేత సంఘం అధ్యక్షులు డిమాండ్ చేశారు. చేతి వృత్తుల మీద సుమారు 14 కోట్ల మంది గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా దళితులు, ముస్లిం మైనారిటీలు, బీసీ కులాల సంబంధించినటువంటి వారంతా కూడా 14 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. కానీ స్వదేశీ నినాదంతో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం చాలా దారుణంగా చేతి వృత్తులు, ఖాదీ పరిశ్రమలైనటువంటి, గ్రామీణ పరిశ్రమలైనటువంటి చేతి వృత్తుల మీద, అదేవిధంగా చేనేత మీద అనేక రకాలుగా 5 నుంచి 18% వరకు పన్ను విధించి ఇబ్బందులకు గురి చేస్తూ 14 కోట్ల మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్న దానికి నిరసనగా మేము ఈ రోజు వృత్తికారులమైన చేనేత వాళ్ళని, చేతి వృత్తుల వాళ్ళని ఈ విధమైనటువంటి నిరసన తెలియజేయడానికి వస్తే కనీసం మాకు జీఎస్టీ కౌన్సిల్ కెళ్లి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అయినా ఈ దేశంలో స్వదేశీ నినాదంతో వచ్చినటువంటి వ్యక్తి నిజమైనటువంటి స్వదేశీ వస్త్రం, అనువంశికంగా హ్యాండ్లూమ్స్ అంటే హెరిటేజ్ కల్చర్ అని చెప్పుకుంటూ బడాయిగా గాంధీ సిద్ధాంతాన్ని వల్లిస్తున్నటువంటి మోడీ చేస్తున్నటువంటి కుట్రగా మేము దీన్ని భావిస్తున్నాం. మేము దీన్ని తక్షణమే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు, అదేవిధంగా అనేక రాష్ట్రాల, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు అందరూ కూడా విచ్చేశారు. కాబట్టి జీఎస్టీ కౌన్సిల్ కి ఈ రోజు మేము విన్నవించేది ఏంటంటే, సే నో జీఎస్టీ ఆన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది మా స్లోగన్ గా ఉంది. ఇదే మా విన్నపం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 14 కోట్ల మంది చేతి వృత్తుల వారిని, అందున ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రజానీకాన్ని ఆర్థిక స్వావలంబన నాశనం కాకుండా స్థిరమైనటువంటి సామాజిక ఆర్థిక నిబద్ధతతో సామాజిక స్థాయిని నిలబెట్టాలనుకున్నప్పుడు స్వదేశీ నినాదాన్ని పలుకుతున్నటువంటి ఈ బీజేపీ కుట్రపూరితమైన పనులు చేయకుండా జీఎస్టీని రద్దు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. జై నేతన్న. వీరు కూడా కలిసి ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ముందుగా స్టేట్ వాట జీఎస్టీని మరి ఈ 2 రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా సెంట్రల్ కూడా జీఎస్టీ నుంచి ఈ చేనేత పరిశ్రమను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడిగా మరి కట్ట హేమసుందరరావుగా నేను మీకు